కాలశ్రమలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? రోజు ఉదయకాలం లేచి ప్రార్థించడం, దేవుని వాక్యం ధ్యానించడం మానొద్దు. ఎందుకంటే మన జీవితానికి మన ఆధారం దేవుడు. ఆయన లేకపోతే అంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి, మనం ఏదో సేవ అవడానికి అని కాదు, కానీ మనం నిత్య నరకము నుండి తప్పించబడ్డానికి, నిత్య రాజ్యం చేర్చబడ్డానికి. అంతేకాక దేవునితో సన్నిహిత సంబంధం, ఆత్మీయ బంధం ప్రేమతో చేయాలి. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, దీవించు అనేదానికే మన ప్రార్థన కాదు, కానీ ప్రభుతో ఆయన ఆయన కోరుకుంటున్నది ఏంటంటే నాతో సహవాసం, నాతో స్నేహం. కాబట్టి మనం కూడా ఆయనతో స్నేహం చేయటం, ఆయనతో సహవాసం చేయటం, మరి ఆయన యొక్క సన్నిధిలో సాగిలపడడం, అది మన జీవితానికి ఆశీర్వాదకరం. కాబట్టి ఉదయకాలం ఎంతమంది మీరు ఈ యొక్క ఈ దినం దేవుని వాగ్దానం సంవత్సరాల నుండి చూస్తున్నారో, ఏదో అనేక మందికి ఇది రీచ్ అవ్వాలి అనే ఆశ ఏంటంటే వారు ప్రభుతో ఉండాలి. తప్పిపోయి తొలగిపోయి ఆదరణ లేక, దిక్కు లేక, బాధలో, కష్టంలో, రక్షణ లేకున్న వారికి ఈ వాగ్దానం ఒక రక్షణ సువార్తగా, ఒక విడుదలగా, ఆయన వాక్కుని ఇచ్చి ఆదరణ కలిగించే విధంగా ఉండాలని దేవుని ఆశతో ఈ కార్యక్రమాన్ని ప్రభు మన ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి చక్కటి శ్రేష్టమైన ఎన్నో వాగ్దానాలు మీరందరూ అవి స్వతంత్రించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఈరోజు మనం చదువుకుందాం, మరి వినాలి కదా మనం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. మీకా గ్రంథం 7:19, ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నీవు పడవేతు. దేవుడట మన పట్ల మరల జాలి అనే మాటకు అర్థం ఏసయ్యనండి. కనికరం, జాలి, ప్రేమ అవన్నీ ఎవరిలో ఉంటాయంటే ప్రభువులో ఉంటాయి. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవరు నా పట్ల జాలి పడేవారు లేరు, ఎవరు నా పట్ల కనికరం చూపేవారు లేరు, ఎవరు నన్ను ఆదరణ చూపేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. కానీ ఒక్క విషయం చెప్పాలి, దేవుని బిడ్డలారా, నీ యందు మరలా జాలి పడే దేవుడు. ఒకవేళ తప్పి తొలగి పడి చెడి ఉన్నా నీ యందు కనికరముతును ఆయన వైపు తిప్పడినప్పుడు మరలా జాలిపడి నీ దోషములన్నిటినట క్షమించి వాటిని అణిచి అగాధ సముద్రం కింద పడేస్తారటండి. ఏంటది నువ్వు నేను చేసిన ప్రతీది కూడా. అందుకనే నీ మీద ఎవ్వరు కనికరం చూడకపోయినా, జాలి పడకపోయినా, ఏది చేయకపోయినా నో ప్రాబ్లం, ప్రభు ఉన్నాడు నీకు. నీ వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, పాపము నుంచి విడుదల పొందే విషయంలో, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో, సేవ విషయంలో ఆయన కనికరం, జాలి మనకుంటే చాలు. అందుకని ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ యందు జాలిపడి నేను నిన్ను క్షమించి ఉన్నాను, నీ మీద జాలిపడి నీ యందు జాలి చూపించి నేను కనికరించి ఉన్నాను, నీ యందు జాలితో నేను కదులుతున్నాను, నీ మీద నాకు జాలి చాలా ఉంది అంటే ఎంత కనికరం అండి దేవుడికి నువ్వంటే. ఎందుకు భయపడుతున్నావు? ఆయన జాలే నీ మీద ఉంటే ఆయన కనికరం నీకు సంపూర్ణమైన విడుదల. అందుకని ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. మరలా నీ మీద కనికర పడుతున్నాడు, మరలా నీ మీద జాలి పడుతున్నాడు. నీ దోషములు, నీ జీవితంలో జరిగిన ప్రతిదీ అణిచివేస్తున్నాడు అంటే నేను లేవనెత్తాడు కదా.
అందుకని నీ అందు జాలిపడి నీ దోషములన్నిటినీ క్షమించి ఉన్నాను. ఈరోజు వాగ్దానం, నీ అందు జాలిపడి నీ దోషమును అణిచివేసి ఉన్నాను. క్షమించి ఉన్నాను అనడం కంటే నీ దోషమును అణిచివేసి ఉన్నాను. నీ అందు జాలిపడి నీ దోషములన్నీ అణిచివేసి తిని. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని వైపు చూద్దాం. ఆయన క్షమాభిక్ష మనకి ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రతి విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు, ప్రతి విషయంలో నీ ముందు నడిపించబోతున్నాడు. కాబట్టి దేవుని థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితంలో నాయన ఎంతోమంది రక్షణ లేనివారు, బలహీనమైన వారు. నీ కనికరం చూపు నాయన, నీ జాలి కనికరం ద్వారా రక్షణ పొందాలి నీ కృప వలన. అంతేకాక పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, ఎండిపోయిన జీవితాలు చిగురించబడాలి. నాయన ఎవరెవరైతే ఆత్మీయంగా దిగజారో, లేవనెత్తని ఆరోగ్యంతో నాయన లేకుండా అనారోగ్యాలతో ఉన్నారు, యేసు పొందిన గాయముల వలన స్వస్థత వారి కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగముని గద్దిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామంలో. అంతేకాకుండా ప్రభు, భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుంచి విడుదల దయచండి. అప్పుల భారంతో నలిగిపోతున్న బిడ్డలు ఆర్థిక బంధకాలు తొలగించి అప్పుల భారం నుంచి విడిపించి ఆర్థిక సహాయం పంపమని అడుగుతున్నాను. జాబ్ లేక సెటిల్మెంట్లోకి ఉన్న బిడ్డలకి నీ సహాయం దయచే ప్రభా. స్టడీస్, ఎగ్జామ్స్, ప్రిపరేషన్లో బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు నాయన. ఆయన ఫీజులు కట్టలేని వారికి సహాయం చేయి, నాయన ఆర్థిక బంధకులను సహాయం చేయి, నాయన బాధలో ఉన్న వారికి సహాయం చేయి, రోగాలతో మంచాల మీద ఉన్న వారిని విడిపించు. ఎవరు ఏ సమస్యతో ఏకీభవిస్తున్నా వారికి సహాయం చేయి నాయన. గర్భం లేని గర్భములు తెరిచి ఆశీర్వదించు నాయన. ఇదిగో ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న కుటుంబానికి శుభము దేవుని సంవత్సరం అంతా కలుగును కాక. ఎవరిది బర్త్డే వారిని దీవిస్తున్న దయాకిరీటం ఈ సంవత్సరంలో ధరింపజేయమని తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఉక్రెయిన్లో యుద్ధాలు ప్రకటిస్తుండగా, భయంకరమైనటువంటి శత్రు సామ్రాజ్యం లేస్తుండగా, అయ్యా అక్కడ శాంతి సమాధానం దయచేయండి. అక్కడ ప్రజలకి నీ కృప చూపి కనికరం చూపమని ఈ వాగ్దానంలో మేము ప్రార్థన చేస్తున్నాం అందరం కలిసి. అక్కడ నాయన క్రైస్తవ సంఘాలను కాపాడండి, అక్కడ ఉన్న బిడ్డల్ని ప్రజల్ని తప్పించు నాయన. అక్కడ శాంతి నెలకొల్పండి. అంతేకాక ఇండియా నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ భద్రపరిచి క్షేమంగా ఉంచండి నాయన. ఈరోజు ప్రపంచ శాంతి సమాధానం అనేటువంటి అనుభవం కూడా రక్షణలో వెళ్ళాలి ప్రజలు, నెరిగిన వారిగా మారాలి. మరొక్కసారి ప్రభా, ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగునుగా కాని ఏసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న మీరు గట్టిగా పట్టుకోండి, అందరికీ షేర్ చేయండి. వాగ్దానం షేరింగ్ అనేది చాలామంది హృదయాల్లో ధైర్యం, నెమ్మది, శక్తి, బలం పొందుకుంటారు. రెండవది, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం ఎంతమంది అండి లైవ్ చూసేవారు? దూరదూర స్థలాల్లో వెళ్ళలేని స్థితిలో ఉంటే లైవ్ చూడండి, కానీ ప్రతిరోజు కూడా మీరు లైవ్ చూస్తున్నారు, చాలా సంతోషం. ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో కల్వరీ ప్రత్యక్ష సంఘ విశ్వాసులు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 8, మరి కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గర హైదరాబాద్, బెల్లంపల్లి సంఘము రావాల్సిన బెల్లంపల్లికి ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12 సర్వీస్. రాలేని వారు, దూరద స్థలాల్లో ఉండి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వారు, మీరు ఈ 3 ఆరాధనల ఆయనలో పాల్గొనండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్న అవకాశం, ఉదయకాలం నీకు ఇచ్చిన చక్కటి అవకాశం, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు గడుపుతూ ఆదివారం క్రీస్తుని ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.